ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్ అండి, ఆంజనేయులు గారికి, చింతపల్లి శ్రీనివాస్ గారికి, అలానే వర్మ గారికి. ఎందుకంటే నిజంగా ఈరోజు స్క్రిప్ట్ నమ్మి, శ్రీనివాస్ గారు ఇచ్చిన నరేషన్ నమ్మి వాళ్ళు వచ్చి నాకు ఈ కథ వినిపించిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను. నాకు శ్రీనివాస్ గారు ఒక 3 అవర్స్ నరేషన్ ఇచ్చారు. 3 అవర్స్ నరేషన్ ఇచ్చినప్పుడు నాకు నిజంగా అంటే అసలు చాలా చాలా డీటెయిల్డ్గా స్క్రిప్ట్ని చాలా బాగా చేసుకున్నారు తను. సో ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది, తప్పకుండా నాకు చాలా కొత్తగా ఉంటుంది. 2-3 మంచి షేడ్స్ ఉన్నాయి నాకు, ఈ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. సో ఒక కొత్త గెటప్తో ఒక ఛాలెంజింగ్ రోల్ నాకు డిజైన్ చేసిన శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ కథను నమ్మి, ఈ సినిమా తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుందని నమ్మి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. సో అలాగే ఎంతోమంది మంచి ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో చేయబోతున్నారు. సో త్వరలో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పేర్లు కూడా చెప్తాము. సో హీరోయిన్ కూడా ఒక ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. సో త్వరలో అనౌన్స్ చేస్తామండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాలు చేయడం, సినిమా బ్యాక్ అని ఫీల్ అవుతున్నాను. సో తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ నాయుడు, నాకు మొదటగా అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ చింతలపూడి శ్రీనివాస్ గారికి, అలాగే ఆంజనేయులు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముహూర్తం చేసామండి, క్లాప్ వచ్చేసి మన పైడిపల్లి వంశీ గారు కొట్టారు, కెమెరా స్విచ్ ఆన్ వచ్చేసి మధ్యపాటి శ్రీనివాస్ గారు చేశారు, అండ్ అడిషనల్ ఎస్పి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కథ విషయానికి వస్తే ఇట్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ లవ్ స్టోరీ అండి. అథవా టెక్నీషియన్స్ కానీ మిగతా ఆర్టిస్టులు కానీ త్వరలో ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. 2007లో శ్రీనివాస సినిమా తీశాను. 11 ఏళ్ళ గ్యాప్ తర్వాత నాయుడు గారు ఒక 6 నెలల బ్యాక్ వచ్చాడు. స్టోరీ బౌండెడ్ స్క్రిప్ట్, ఒక 10-15 మంది నా దగ్గరకు వచ్చారు. కానీ ఇంత ఎలాబరేట్గా స్క్రిప్ట్ చేసుకొని చాలా ఎవరికి ఒక పాపం నాయుడు గారిని ఒక 100 మందికి ఫ్రెండ్కి చెప్పించాడండి స్టోరీ. ఎక్కడా డిఫెక్ట్ లేదు, అందరూ పాజిటివ్గా చెప్పారు. తర్వాత ఆది గారు కథ చెప్తేనే నన్ను యాక్సెప్ట్ చేసి, ఇందులో టెక్నికల్ టీం కూడా అండి, కెమెరామెన్, కెమెరా ఇంక్లూడింగ్ కెమెరా కూడా, ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో వారిని కెమెరాను ఇంట్రడ్యూస్ చేయబోతున్నామండి. ఆల్మోస్ట్ ఎక్కువ దాని ఏమంటారంటే కసితో ఫస్ట్ ఛాన్స్ కోసం ఉండే వాళ్ళను చాలా వరకు ఆది గారి సపోర్ట్తో టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. 100% శ్రీనివాస కంటే ఇంకా మంచి విజయం సాధిస్తారు అని ఆశిస్తూ వచ్చిన చింతలపూడి. యాక్చువల్లీ మా బ్రదర్ శ్రీనివాసరావు గారు ఉండాల్సిందే, ఆయన కొన్ని ఇంపార్టెంట్ వర్క్ వల్ల యుఎస్ వెళ్ళారు. సో మేము ఈ సినీ ఫీల్డ్కి అనేది ఫస్ట్ టైం అండి. బట్ వర్మ గారు, ఆర్పి వర్మ గారు కానీ, అంజి గారు కానీ, దే ఎంకరేజ్డ్ అస్. అంటే ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, ఒకసారి డైరెక్టర్ గారి వర్షన్ వినండి అని డైరెక్టర్ గారు వచ్చారనమాట. శ్రీనివాస నాయుడు గారు ఆ కథ చెప్పినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ప్రతి సీన్ని కూడా చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ లైక్ ఫుల్ హోల్ హార్టెడ్గా ఆయన చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానికి ఇంప్రెస్ అయ్యి అందరితో కలిసి ఆది గారితో మాట్లాడిన తర్వాత ఈ కథని యాక్సెప్ట్ చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆది గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ వండర్ఫుల్ స్టోరీ. సాయి కుమార్ గారు కూడా ఆ రోజు ఇద్దరు ఉన్నారండి. టు బోత్ ఆఫ్ దెమ్ మై స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్.